గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. రైతు బంధు ఆపివేయించిన కాంగ్రెస్ పార్టీ రైతు విరోధిగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలని ఆమె అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని డబిల్గూడ, మన్సాన్పల్లి, కొత్త తండ ఉప్పుగడ్డ ప్రాంతాల్లో సబితా ఇంద్రారెడ్డి ప్రచారం చేపట్టారు. వెనక్కి 2009లో నేను ఈ మండలానికి వచ్చిన ఫస్ట్ సారి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు మన ఊరికి వచ్చాను. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను మన ఊరికి వస్తే నా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ బాలకృష్ణ, కర్ణాకర్, ప్రభాకర్, వినయ్, తర్వాత ఓం ప్రకాష్, ఇంకా కొంతమంది ఉండ్రి. వీళ్ళు మాత్రమే నా అనుకున్న పిల్లలు. ఒక్కరు బయటికి రాలే ఆ రోజు. మా అమ్మలందరూ ఎవ్వరు బయటికి రాలే. అట్లా చుట్టం దూరంకి వెళ్ళేవారన్నా ఏమంటారు అపరిచితులు వస్తే చూస్తారు చూడు, అట్లా చూసింది అన్నట్టు. సరే తిరిగి వెళ్ళిపోయినాను. కానీ డబ్బా ఇప్పితే మాత్రం సగమోట్లు పడ్డాయి నాకు అది. సో ఇప్పుడు ఇంతమంది ధైర్యంగా బయటకు వచ్చున్నారు కాబట్టి 100% వాస్తాను. రవీందర్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, అమ్మా ఈసారి మనకు 80% మన ఏంటున్నారు మన వాళ్ళు అని చెప్తారు. ఆ నమ్మకం విశ్వాసం మాకు కలిగింది. మీరందరూ కూడా ఖచ్చితంగా పనిచేస్తున్న వాళ్ళని ఆశ్రవదించండి, గట్టిగా దబాయించి పని చేయించుకోండి అని మీకు అందరు కూడా మరొకసారి పేరు